స్త్రీల జీవితంలో రక్తపోటు. ప్రతి నలుగురు అధిక రక్తపోటుతో బాధపడే మహిళల్లో ముగ్గురికి వారికి రక్తపోటు ఉన్నట్టుగా వారు అనుభవం చెందుతారు. ప్రతి ముగ్గురు రక్తపోటు ఉన్న మహిళల్లో ఒకరు రక్తపోటును నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి మహిళ కూడా వారికున్న అధిక రక్తపోటును నియంత్రించుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మహిళల్లో అధిక రక్తపోటుకు కారణమయ్యే విషయాల గురించి మనం తెలుసుకుందాం. గర్భధారణ. చాలామంది అధిక రక్తపోటుతో బాధపడే గర్భిణీ స్త్రీలు ఎటువంటి క్లిష్టమైన సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన పిల్లలని కనగలిగినప్పటికీ కొన్నిసార్లు ఈ రక్తపోటు తల్లికి అలాగే గర్భంలోని శిశువుకు కూడా ప్రమాదకరం కావచ్చు. గర్భం దాల్చడానికి ముందు నుండి దీర్ఘకాలికంగా అధిక రక్తపోటుతో బాధపడే స్త్రీలు గర్భం ధరించినప్పుడు సాధారణ స్థితి కంటే ఇప్పుడు సమస్యలు అధికంగా ఉంటాయి. కొంతమంది స్త్రీలలో కేవలం వారు గర్భం ధరించినప్పుడు మాత్రమే అధిక రక్తపోటు రావడం అనేది జరుగుతుంది. దీనిని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని అంటారు. గర్భిణీలలో ఈ అధిక రక్తపోటు వలన కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ అధిక రక్తపోటు తల్లి యొక్క కిడ్నీలను ఇతర అవయవాలను పాడు చేసి పిల్లలు తక్కువ బరువుతో ప్రసవ సమయానికంటే ముందుగా పుట్టేలా చేస్తాయి. కొన్ని క్లిష్టమైన సందర్భాలలో తల్లికి ప్రీ ఎక్లాంప్సియా లేదా టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ పరిస్థితి తల్లికి గర్భంలోని శిశువుకి కూడా ప్రాణాంతకమైనది. గర్భనిరోధక మాత్రలు. గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలలో సిస్టాలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు కొద్దిగా పెరగడాన్ని గమనించవచ్చు. అయితే ఇది సాధారణ స్థాయిలోనే ఉంటుంది. వీలైనంత వరకు ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమమైన మార్గం. 35 సంవత్సరాలు ఆ పైన వయసున్న స్త్రీలు సిగరెట్టు తాగే అలవాటు ఉన్నట్టయితే వారికి గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుచేత వారు పొగ త్రాగే అలవాటును వదిలిపెట్టాలి. పొగ త్రాగడం మానలేకున్నట్లయితే వారు డాక్టర్ను సంప్రదించి నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలకు బదులు వేరే రకమైన గర్భనిరోధక సాధనాల గురించి తెలుసుకోవాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. తాజా అధ్యయనాల ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కానీ అధిక రక్తపోటు లేని వారు కానీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నప్పుడు అది వారి రక్తపోటుపై ఏ విధమైన ప్రభావాన్ని చూపించదు. అయితే కొద్ది మంది స్త్రీలలో ఈస్ట్రోజన్ థెరపీ తీసుకున్నప్పుడు మాత్రం రక్తపోటు కొద్దిగా పెరుగుదల కనిపించవచ్చు. అందుచేత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ పొందడానికి సిద్ధమైన మహిళలు ముందుగా వారి యొక్క రక్తపోటును పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ముందు జాగ్రత్త చర్య.